ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమా చూసి వస్తున్నానా, నాకైతే అసలు పిచ్చిలేస్తుంది నిజంగా చెప్పాలంటే. అది ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ కాదు, ఎక్స్ట్రా వరస్ట్ మ్యాన్ అది. అసలు ఇది సినిమా అని చెప్పి నేను అనను. రొట్ట కామెడీ కామెడీ పేరు, కమర్షియల్ పేరు అనే, కమర్షియల్ సినిమా అనే పేరుతో మా మీద రొట్ట కామెడీని రుద్దుతున్నారు. కుళ్ళు కామెడీ, రొట్ట కామెడీ చూసేసినామన్నా అయిపోయింది. ఇప్పుడు మాకు మంచి సినిమాలు కావాలి కొంచెం. మేము కూడా మంచిది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇంకొద్దు మాకు కమర్షియల్ అనే పేరుతో ఈ రొట్ట సినిమాలు. నిన్న ఎంత మంచి సినిమా చూసి నేను బయటకు వచ్చానో, ఎంత మంచి ఫీల్తో ఉన్నానో, ఈరోజు అంత ఇరిటేషన్ వస్తుంది, అంత తలకాయని వస్తుంది నాకు. నిజంగా ఇట్లాంటి సినిమా మాత్రం తీయకండి ఇంకా దయచేసి. నితిన్ మీ స్టామినా వేరు, మీరు తీసిన సినిమాలు వేరు, ఇది మాత్రం మీరు తీసే సినిమా కాదు. అయ్యా వక్కంత వంశీ గారు, మీ దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేశాం కానీ ఇది మాత్రం మళ్ళీ చేయకండి, ఇలా మాత్రం మళ్ళీ చేయకండి. దయచేసి మా మీద ఈ కమర్షియల్ అనే పేరుతో ఇలాంటి రొట్ట సినిమాలు మాత్రం మా మీద రుద్దకండి. జనాలు ఈ సినిమా మాత్రం చూడకండి, వేస్ట్, టైం వేస్ట్, పైసలు బొక్క. అసలు ఒక పాట బాగాలేదు, ఒక పాట చెప్పుకోవడానికి ఒక పాట కూడా బాగాలేదు, ఒక డైలాగు బాగాలేదు, ఒక బీజిఎం లేదు, ఎక్కడ అసలు స్టోరీ అనేది లేదు, కనెక్షన్ లేదు, మొత్తం అన్నీ ఇల్లాజికల్ సీన్స్. అసలు దాన్ని కామెడీ అని ఎందుకు అంటారో నాకు అర్థం కావట్లేదు. దాన్ని కామెడీ అంటేనే పెద్ద కామెడీ. అసలు ఇట్లాంటి సినిమా మాత్రం మళ్ళీ మళ్ళీ తీసి మా మీద రుద్దకండి. వరస్ట్ మూవీ నిజంగా. ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ అసలు ఆ ట్రైలర్ చూసిన తర్వాత అబ్బా పొట్ట చెక్కలైపోయాలని నవ్వుకోవచ్చు అని చెప్పి పరుగు పరుగున సినిమాకి వచ్చాను. సినిమాకి వస్తే మాత్రం ఆ సినిమాలో నవ్వు ఉంది తప్ప నో స్టోరీ లేదు, బీజిఎంస్ లేవు, సాంగ్స్ సరిగా లేవు. మన నితిన్ గారి, రాశా గారి యాక్టింగ్ తప్ప మిగతా వాళ్ళ యాక్టింగ్ అందుకేమో. రావు రమేష్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. మిగతా వాళ్ళు ఓవరాల్ చూసుకుంటే ఓకే, సోసో పర్ఫార్మెన్సెస్. స్క్రీన్ ప్లే, డైరెక్షను దొబ్బాయి. మెయిన్గా ప్రొడక్షన్ వాల్యూస్ ఒక్కటి బాగా అనిపిస్తుంది నాకు సినిమాలో. ఓవరాల్గా చెప్పుకుంటే ఒకసారి సినిమాకి వెళ్ళి సరదాగా నవ్వుకోవడానికి అయితే సినిమాకి వెళ్ళచ్చు తప్ప ఏదో ఇంట్రెస్టింగ్గా సినిమా చూడాలి, యాక్టింగ్ విరగదీశారు చింపేశారనే చెప్పే డైలాగులు ఒక్క సీన్ కూడా లేదు. నాకు చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. హీరో నితిన్ గారు కామెడీ చేయడంలో దిట్ట. ఆయన సినిమాలు కామెడీగా చేసే సినిమాలు చాలా హిట్లు ఉన్నాయి. అలాంటి ఆయన ఇలాంటి సినిమాలు చేయడం ఎందుకు నాకైతే అసలు అర్థం కాలేదు. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను భయ్యా. సినిమాకి వెళ్తే మాత్రం, సినిమా చూడాలనుకుంటే మాత్రం థియేటర్లోనే చూడండి, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. ఎక్స్ట్రాఆర్డినరీ మూవీ సినిమా చూశాను, మూవీ అయితే చాలా చాలా బాగుందని అతడికి. ఎక్స్ట్రాఆర్డినరీ కామెడీ అని చెప్పొచ్చు అనమాట. అతను నితిన్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ బ్రో. 2 గంటల 30 నిమిషాల సినిమా ఉంటే 2 గంటల సేపు నవ్వుతామన్నమాట. మంచి కామెడీ సినిమా తీశారు. అసలుకి చాలా డైలాగ్స్ ఉన్నాయి. నితిన్ అన్న కామెడీ చేస్తూ ఉంటే నవ్వు వస్తూ ఉంటుంది. బాహుబలి సినిమా చూసావా, శ్రీమంతుడి సినిమా చూసావా, ఇది కాంతారా సినిమా చూసా, దాని అన్నింటిలో వెనకాలగా ఉంటానని చెప్తారనమాట. అదైతే పీక్స్ ఉంది బ్రో. అసలు రావు రమేష్ క్యారెక్టర్ ఉంది, ఫాదర్ క్యారెక్టర్, నవ్వలేక చచ్చిపోయినాం బ్రో. అంత బాగుందన్నమాట. సంపత్ రాజుగానే ఫుల్ కామెడీ క్యారెక్టర్ చేశాడు. అతను డైరెక్టర్ అయితే వక్కంత వంశీ. ఒక్కింత పర్సెంట్ కానీ బోర్ కొట్టకుండా సినిమా నడిపించాడు బ్రో. సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి, కామెడీకి బాగా కనెక్ట్ అయిపోతారు బ్రో. ఇంకా శ్రీలీల గ్లామర్ ఉంది, గ్లామర్ అయితే వేరే లెవెల్ అనే చెప్పొచ్చు బ్రో. అసలు ఒక సాంగ్ ఉందన్నమాట, నాట్ బీట్ సాంగ్ పులసా పులసానే. ఆ సాంగ్ అయితే డ్యాన్స్ అయితే ఇరగదీశాడని చెప్పొచ్చు. కామెడీ ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడండి, మీకు భలే కనెక్ట్ అవుతుంది. హైపర్ ఆదిగాడ్ గారు ఉన్నారు, చమ్మక్ చంద్ర వీళ్ళందరూ ఉన్నారు, జబర్దస్త్ టీం మొత్తం ఉంది. కామెడీ అయితే ఇరగదీసి పెట్టారు బ్రో. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అనే చెప్పొచ్చు. రష్యాకి మగాడు పుతిన్, ఈ తెలుగు సినిమాలో హీరో మగాడు నితిన్ అన్నమాట. సినిమా అయితే చాలా చాలా బాగుంది, వాచబుల్, చూడండి బ్రో. థ్యాంక్ యూ. అంటే ఎక్స్ట్రాఆర్డినరీ సినిమా చూడడం జరిగింది. సినిమా కొంచెం బాగుందన్న, అంటే నితిన్ గారు ఈ మాచల నియోజకవర్గం లాంటి సినిమాలు కాకుండా ఈ టైప్ ఆఫ్ ఎక్స్ట్రాఆర్డినరీ లాంటి సినిమాలు తీసుకోవడం చాలా మంచిది. ఇక వక్కంత వంశీ గారు చాలా రోజుల తర్వాత ఫీల్డ్ బ్యాక్ రావడం జరిగింది, సో సక్సెస్ అయ్యాడని అనుకుందాము. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, శ్రీలీల గారి నటన, తక్కువగా నేరేషన్ ఉన్నా కానీ ఆవిడ కూడా మెప్పించింది. దానికి తోడు నితిన్ వన్ మ్యాన్ షో చేస్తాడు, చాలా అద్భుతం అనిపించింది. ఇంకా కామెడీ అయితే కనుక అన్లిమిటెడ్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీకి ఎక్కడ తక్కువ అయితే లేదు, చాలా బాగుంది సినిమా అయితే. అదే రకంగా చూసుకుంటే కనుక మనకి ఈ వక్కంత వంశీ గారి డైరెక్షను, అతను స్టోరీ రాస్తుంది కాబట్టి అన్ని రకాలుగా అన్ని విధాలుగా ప్రతి ఒక్క వర్గానికి, అంటే కనుక ఆ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా కడుపుగా నవ్వుకునే సినిమా ఈ ఎక్స్ట్రాఆర్డినరీ. ఎక్స్ట్రాఆర్డినరీగా తీసేయండి వక్కంత వంశీ. నా పేరే సూర్య, అది యాక్షన్ కమర్షియల్ ఫిల్మ్ పక్కన ఆ జానర్లో వెళ్తాడనుకున్నాం మేము సినిమా ట్రైలర్ అది చూసి. కాకపోతే ఈ నితిన్ కొత్తగా చేయడం అన్నది హైలైట్ నిజంగా. కామెడీ అంటే ఏంటి అసలు, వచ్చా కామెడీ యాక్టింగ్ వచ్చా అనుకోండి మనం మొన్నటిదాకా, మా చర్ల చూసిన తర్వాత కొంచెం డెవలప్ అయినట్టు అన్నాడు. కామెడీ అయితే హైలైట్ బ్రో నిజంగా.
ఎంటర్టైన్మెంట్ అంటే మనం రావు రమేష్ గారి గురించి చెప్పుకోవాలండి. ఫస్ట్ నుంచి కూడా సినిమాకి ప్రాణం పోసింది ఎవరన్నా ఉన్నారంటే రావు రమేష్ గారు అండి నిజంగా. ఎందుకంటే ఆయన కామెడీ టైమింగ్ కానీ ఆయన యాక్షన్ కానీ ఒక కేజీఎఫ్ మూవీలో కూడా ఆయన ఎంత పెద్ద పాత్ర ఇచ్చారో మన అందరికీ తెలుసు. అలాంటిది ఒక కామెడీ జోనర్లో ఆయన పాపం షర్ట్లు కూడా బట్టలు కూడా లేకుండా కామెడీ చేస్తారు, నవ్వుకోలేక చచ్చిపోతారు బ్రో అందరూ. రాజశేఖర్ గారికి రాజశేఖర్ గారిది మనకి ఏంటంటే బ్రో, మనకి అంకుశం సినిమాలో చూసుంటాం రాజశేఖర్ని ఒకప్పుడు, అప్పుడు నేను పుట్టే పుట్టలేదు అనుకో, మనం నువ్వు కూడా పుట్టుండ నాకు తెలిసి. అంకుశం సినిమా తర్వాత మళ్ళీ అదే పోలీస్ క్యారెక్టర్ ఈ సినిమాలో వచ్చింది. అయితే ఆయన క్యారెక్టర్కి ఒక్కంతో అంశం కథ రాసుకున్నాడు కరెక్ట్గానే ఉంది, కానీ అక్కడక్కడ కొంచెం లాగ్ అనిపించింది. ఇంకా ఎక్కువసేపు ఉంటే బాగుందనిపించింది నాకు. చాలా సినిమాలు రిఫరెన్స్ వాడారు కదా, ఎవరిని కించపరచలేదండి. అది కామెడీ టైం బట్టి ఓన్లీ నవ్వుకోవడానికి మాత్రమే దాన్ని వాడారండి. అంతకుమించి ఎవరిని కించపరచడం కానీ ఏ హీరోని తగ్గించడం కానీ అన్నది లేదు. ఎందుకంటే ఒక స్టార్ హీరో హోదాలో ఉండి కూడా జూనియర్ ఆర్టిస్ట్ కథకి ఒప్పుకున్నాడంటే అది మనం ఫస్ట్ ఎప్రిషియేట్ చేయాలి ఈ నితిన్ని. ఫస్ట్ కాడి నుంచి మొత్తం స్టార్టింగ్ హైలైట్ ఉంది సినిమా మాత్రం. అసలు నితిన్ని ఎలా చూడాలనుకున్నా చూసినాను నేను, నేను అసలు నితిన్ ఫ్యాన్స్కి అయితే అసలు బిర్యానీ తినట్టు అంత హ్యాపీగా ఉందండి. ఎప్పుడు ఎక్స్ట్రా ఆర్డినరీ నితిన్ గారిది ఎక్స్ట్రా ఆర్డినరీ సినిమా చూసినా, సినిమా అయితే బాగుంది, కామెడీ పరంగా బాగా ఉంది మూవీ. అంటే అందరూ నవ్వుతూనే ఉంటారు, అయిపోయే వరకు నవ్వుతూనే ఉంటారు, ఎంటర్టైనింగ్గా ఎంటర్టైనింగ్ ఫీల్ అవుతారు, నవ్వుతూనే ఉంటారు. కామెడీ పరంగా మూవీ చాలా బాగుంది, కామెడీ పరంగా నేను బాగా నవ్విన మూవీకి. ముఖ్యంగా చెప్పాలంటే రావు రమేష్ మధ్య ఇద్దరు వచ్చే సీన్స్లో కొన్ని కొన్ని సీన్స్లో బాగా నవ్వుతారు, అంత కామెడీ పరంగా బాగుంది మూవీ. పర్సనల్గా చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే కనుక నానిగారి మూవీనే బాగుంది. నితిన్ గారి మూవీ కంటే నానిగారి మూవీ కొద్దిగా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గింది. కానీ మూవీ అయితే కామెడీ పరంగా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అయినా కూడా కామెడీ పరంగా బాగుంది మూవీ, నవ్వుతూనే ఉంటారు మూవీ. అండ్ నేను కూడా బాగా నవ్విన ముఖ్యంగా రావు రమేష్ మధ్య వచ్చే సీన్స్, విలన్ మధ్యలో సీన్స్ బాగా నవ్వుతారు. అంటే ఎంటర్టైనింగ్ అవుతారు, ఫ్యామిలీస్ ఎవరు చూసినా కూడా సినిమా వస్తే ఎంటర్టైనింగ్ అవుతారు. అంటే ఎంటర్టైనింగ్గా కామెడీ పరంగా మూవీ బాగుంది. కానీ మైనస్ పాయింట్ కూడా మూవీలో అంటే మ్యూజికల్గా అంత ఏం బాగాలేదు. మ్యూజికల్గా బీజిఎం పరంగా సాంగ్స్ పరంగా మీడియం ఉంది, అంత హై రేంజ్ ఏం లేదు, ఆ రకంగా మీడియం ఉన్నది. కానీ స్టోరీ బాగుంది, ముఖ్యంగా కామెడీ పరంగా బాగుంది. రేటింగ్ 5/3 మూవీ అయితే బాగుంది. ఎందుకంటే మైనస్ కూడా చెప్పినా కదా, మ్యూజిక్ కొద్దిగా బీజిఎం అనుకున్నంత లేదు నాకు, అంత అనిపించలేదు. సాంగ్స్ కూడా అంత అనిపించలేదు, అవి మీడియం అనిపించినాయి. మూవీ అయితే బాగుంది, కామెడీ పరంగా ఎంటర్టైనింగ్ పరంగా బాగుంది మూవీ. ఎక్స్ట్రాగా ఒక సినిమా చూడడం జరిగింది. మామూలుగా అయితే సినిమా చూడను, బట్ ఎక్స్ట్రాగా ఒక సినిమా చూసా, అది నితిన్ గారి సినిమా. నితిన్ గారికి ఎక్స్ట్రా హిట్, అర్థమైందా? కొకోనట్లో ఒక స్ట్రా వేసుకుంటాము తాగడానికి, ఇంకో స్ట్రా వేస్తే ఏమవుతుంది, ఎక్స్ట్రా అవుతుంది. సో నితిన్ గారికి ఎక్స్ట్రా హిట్, వెరీ నైస్ అండి మూవీ. ఇది రావు గోపాలరావు నా ప్రశ్న కాదు, రావు గోపాలరావు ప్రశ్న. కన్న కొడుకు ఎదిగినా కూడా ఏం చేయలేదు అన్నప్పుడు ప్రశ్న, అంటే పక్క వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు. సో ఇది టోటల్గా మెసేజ్ ఏంటంటే గో బ్యాక్, ఒక వర్డ్ పైన నడుస్తుంది. జూనియర్ ఆర్టిస్టుల కోసం తీసిన సినిమా ఉంది. ఒక జూనియర్ ఆర్టిస్ట్కి స్క్రిప్ట్ ఎలా ఇస్తే ఆ ఏ విధంగా ఎక్స్పోజ్ చేస్తారన్నటువంటిది ఎవ్రీ పర్సన్ బాగానే చేశారు. రావు గోపాలరావు గారిది అయితే యాక్షన్ బలం ఉంటుంది. సెకండ్ పార్ట్లో అయితే ప్రశ్న అయితే సూపర్ ఉంటుంది. తండ్రిని మామ చేస్తాడు, తండ్రిని ఇది లేకుండా అంటే నేను అనాథాన్ని చేస్తాడు. విలన్ బీజియం బాగుంటుంది, విలన్కి ఇచ్చేటువంటి బీజియం ఏదైతే ఉంటుందో సూపరు. మూవీలో పెద్ద మిస్టేక్ ఏం తెలుసా, ఆది గారు లేకపోయింటే ఇంకా హిట్ సినిమా. ఆది ఏ నచ్చలేదు, ఆది లేకపోయింటే సినిమా ఇంకా బ్లాక్ బస్టర్ అయ్యేది. మెయిన్ మైనస్ థింగ్ అదే. ఇంకోటి ఒక మందు చల్లుతారు ముఖం పైన, మందు చల్లుతారు, అది మందు కాదు అంబర్ పౌడర్ నేను డిసైడ్ చేసిన. ఇంకోటి బాయిలో విలన్ని వాడేస్తారు, అది బొమ్మ అని మళ్ళీ నేను క్యాచ్ చేసిన మిస్టేక్ అని చెప్పేసి. సో ఓవరాల్గా మూవీ బాగుందండి అన్న. ఎక్స్ట్రా మ్యాన్ అసలు డబ్బల్ ఎక్స్ట్రా అని ఎక్కడ కానీ బోర్ కొట్టదు అన్న, ఫుల్ హ్యాపీగా నవ్వుకుంటాం అన్న. నితిన్ గారు తల్లి క్యారెక్టర్ కానీ తండ్రి క్యారెక్టర్ చేసిన రావు రమేష్ కానీ వాళ్ళ కాంబినేషన్ కామెడీ ఉంటుంది అన్న, పీక్స్ లెవెల్ ఉంటుంది. ఒక జూనియర్ ఆర్టిస్ట్ పడే కష్టాలని ఎంత క్లియర్ చూపించిందంటే చాలా క్లియర్ చూపించింది. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సూపర్. రావు రమేష్ మధ్య అయితే కామెడీ ఉంటుంది అబ్బా, మామూలుగా ఉండదు. బ్రహ్మాజీ గారితో కూడా మంచి ఫైట్ సీన్స్ కూడా రాజశేఖర్ గారు ఎంట్రీ ఇస్తారు. అప్పుడు కూడా అసలుకి అంటే హీరోని తగ్గేలేను, రాజశేఖర్ కూడా తగ్గేలేదు, అవి కూడా కరెక్ట్ ఎస్టాబ్లిష్ చేసినారు. ఇంకోటి బాలయ్య బాబుది కూడా కొన్ని అంటే ఆయన ఎందుకు కొడతాడు ఏం గురించి కానీ, పవిత్ర లోకేష్ గురించి కానీ, విజయ్ దేవరం రష్మిక గురించి కానీ చాలా బాగుండే. దాని మీద సాంగ్స్ వేస్తారు, ఆ సాంగ్స్ మీద అంటే ఎంజాయ్ ఎందుకు ఏం కథ అనే క్వశ్చన్స్ అనే క్లియర్ చేసినారు. ఎప్పుడైతే ఈ సినిమాకి బాహుబల్ నితిన్ ఉన్నారని ఎప్పుడైతే జూనియర్ ఆర్టిస్ట్ కానీ వచ్చింది అప్పటి నుంచి అయిపోయింది సినిమా అయితే ఎక్కడైతే బోర్ కొట్టదు. మనకు కావాల్సిన ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ అనేది ఈ సినిమాలో ఉంది. ఇంకా శ్రీలో యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నితిన్ది కూడా యాక్షన్ అంటే యాక్టింగ్ కానీ చాలా సూపర్ ఉంది. వంశీ గారు అయితే అసలు మంచి పర్ఫెక్ట్గా అంటే
जनलाक डिसअपाइंट आ सीन अनेंटे एम कथ अनेक्सप्लेन सिमे बहुत मंच एंजा बहुत सिमे सूपर असल मै फेवरेट नितिन अंत पिच्चि चाला असल ఇంకా అప్పుడే అయిపోయిందా అసలు అని అనిపించింది మూవీ అయితే హైలైట్ అసలు వస్తాడేమో నితిన్ కనిపిస్తారేమో అని చూసి అటు ఇటు కూడా మొత్తం చూసా బ్రేక్ లో వచ్చినప్పుడు అయినా చూసా అసలు చాలా అంటే చాలా బాగా అసలు అప్పుడే అయిపోయిందా కామెడీ అయినా ఏదైనా ఎవరైనా చూడొచ్చు చాలా బాగుంది.